రాష్ట్రాలు చంద్రబాబు నాయుడు గారు గద్దె ఎక్కక మునుపు 6,625 కోట్లు ఉంటే ఈయన అధికారంలోకి దిగే నాటికల్లా పవర్ డిస్కాములకు సంబంధించిన లాసులు నష్టాలు 28,715 కోట్లకు ఎగ్గబాకినాయి. 22,000 కోట్ల రూపాయల నష్టాలు కేవలం చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో రిజిస్టర్ అయింది. మా హయాంలో ఎంత ఎఫిషియెంట్గా మేము డిస్కాములు నడిపినామనంటే కేవలం 395 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా పెరిగినాయి. దీనికి అవార్డు ఇవ్వాల. ఎవరు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రకంగా నడుపుతా ఉన్నాడు సంస్థలను, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ రకంగా సంస్థలు నడుపుతూ ఉందని. అడిషనల్ లాసెస్ వైఎస్ఆర్సీపీ హయాంలో కేవలం 395 కోట్ల రూపాయలు, అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అడిషనల్ లాసెస్ 22,000 కోట్ల రూపాయలు. ఈ రెండో కంపారిజన్ ఇంకోటి చూద్దాం. చంద్రన్న వెలుగులు అంటారు, చంద్రన్న జిలుగులు అంటారు, చంద్రన్న మెరుపులు అంటారు కదా. మరి ఇంకొక కంపారిజన్ కూడా చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి విద్యుత్ కంపెనీ అప్పులు, ఇక విద్యుత్ కంపెనీ అప్పులు 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక మునుపు 29,552 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటే డిస్కాములకు సంబంధించిన అప్పులు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికల్లా ఆ అప్పులు ఏకంగా 86,215 కోట్లకు ఎగబాకినాయి. డిస్కామ్ అప్పులు అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 56,664 కోట్ల రూపాయలు డిస్కామ్ను అప్పులు పాలు పెంచాడు. ఏకంగా కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వార్షిక గ్రోత్ రేట్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సగటు యాన్యువల్ గ్రోత్ రేట్ 23.88% పెరిగింది. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో మా ప్రభుత్వ హయాంలో డిస్కాముల అప్పులు ఎంత పెరిగినాయి అంటే 86,000 కోట్ల నుంచి 122,000 కోట్లకు పెరిగినాయి. అంటే 36,000 కోట్లు పెరిగినాయి. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సగటు యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత అని చూస్తే 7.28% మాత్రమే. ఆయన హయాంలో 23.88% పెరిగితే మా హయాంలో కేవలం 7.28% మాత్రమే పెరిగాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి చెప్పాలన్నా, మామూలుగా ఈ డిస్కాములకు రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తేనే ఈ డిస్కాములకు సపోర్ట్ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ కింద ఇచ్చే సొమ్ములు ఈ డబ్బులన్నీ డిస్కాములకు కరెక్ట్గా ఇస్తూ సపోర్ట్ చేస్తేనే ఈ డిస్కాములు బతికేటివి, ప్రజల మీద కరెంటు భారం తగ్గుతుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిస్కాములకు ఎంత సపోర్ట్ చేసింది స్టేట్ గవర్నమెంట్ అంటే 2014 నుంచి 2019 మధ్య కేవలం 13,255 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డిస్కాములకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసింది. అంటే సబ్సిడీలకు ఇంకోటి ఇచ్చే డబ్బులు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డిస్కాములకు సపోర్ట్ చేస్తూ ఎంత ఇచ్చిందో తెలుసా, 47,800 కోట్ల రూపాయలు ఇచ్చిన. ఇలా 47,800 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఆయన ట్రూ అప్ ఛార్జీలు, ఫ్యూల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలు ఇవన్నీ ఏకంగా బాధుడనే కార్యక్రమాలు ఏదైతే ఆయన ఇచ్చిపెట్టిపోయినాడో మా మీద, అది మేము ప్రజలకు తక్కువగా ట్రాన్స్ఫర్ చేయగలిగినాం. రాష్ట్ర ప్రభుత్వం భరించగలిగింది, తోడుగా నిలబడగలిగింది డిస్కాములు. అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఎన్నికలప్పుడు ఏమన్నాడు, ఆ క్లిప్పింగ్ కూడా భలే మొన్నప్పుడో ప్లే చేసిన చంద్రబాబు నాయుడు గారి క్లిప్పింగ్,
కరెంటు బిల్లులు తగ్గిస్తాం, అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు బిల్లులు తగ్గిస్తామని ఎన్నికలకు ముందు ప్రజలతో ఓట్లు ప్రజలు ఓట్లు వేయక మునుపు ఆయన అన్న మాటలు. ఎన్నికలు అయిపోయాయి, ప్రజలతో పని అయిపోయింది, వెంటనే ఏం చేశాడు? ఆరో నెలలు కూడా ఇంకా పడలా సరిగ్గా, 5.5 నెలలు ఇప్పటికే, 6 నెలలు పడక మునిపే 17,899 కోట్ల రూపాయలు బాధుడే బాధుడు. ఇందులో 6,672 కోట్లకు సంబంధించిన వసూళ్లు, ట్రూఅప్ ఛార్జీల వసూళ్లు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నవంబర్ మాసంలో స్టార్ట్ అయిపోయింది, డిసెంబర్ మాసంలో ఇంకా వసూలు చేస్తారు. ఇంకా మిగిలిన 11,000 కోట్లకు సంబంధించి ఆ తర్వాత నెల. బాధుడే బాధుడు.